కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, వీర మహిళలు పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు తమకు స్వాగతం పలుకుతున్నారని, జగన్ సైకోపాలన పోయి టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. 2024లో తప్పకుండా జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 50,000 మెజారిటీతో అద్భుతమైన విజయం సాధిస్తారని చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. జనసేన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం దిరిసమరి గ్రామంలో టీడీపీ జనసేన కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఇంటింటికి ప్రచారంలో భాగంగా తిరుగుతున్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉందో వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఆల్రెడీ ఇద్దరు టీడీపీ జనసేన కలిపి ప్రజలను కలుస్తున్నారు, ఈ విధంగా ఉంది ప్రజల నుంచి? ఈరోజు మన భీమవరం నియోజకవర్గ మండలం మన దిరిసమరి గ్రామంలో జనసేన తెలుగుదేశం కార్యకర్తలు ప్రచారం తిరుగుతున్నాం. ప్రతి వాళ్ళు కూడా గ్రామంలో అందరూ కూడా చాలా ఉత్సాహంతో అందరూ కూడా చాలా జనం దండోపదండుల కింద వచ్చి ఈ రాక్షస పరిపాలన ఎప్పుడు పోద్దని అంటూ మళ్ళీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఎప్పుడు వస్తాడు అది ఎదురు చూస్తున్నాం అని అందరూ కూడా చెప్పాం. ఈరోజు ఈ దిరిసమరి గ్రామంలో ఎక్కువ ఉన్నది మధ్యతరగతి అలాగే బీసీలు. మరి ఇటువంటి మధ్యతరగతి బీసీలని ఏ చే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ పథకాలు లేకుండా వాళ్ళకి కనీసం ఇచ్చే ఆదరణ పరంగా కూడా తీసేసి వాళ్ళ నోటుకొచ్చి కూడు కూడా లాక్కున్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఇరు పక్షాలు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరైతే క్యాండిడేట్ను నిర్ణయిస్తారో ఆ క్యాండిడేట్ని మేము 30,000 పైన మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఈ దుష్ట దుర్మార్గ పాలనని రాబోయే రోజుల్లో మేము అంతమంది ఇస్తాం, మీరు మీ కార్యక్రమం మీరు చేసుకుంటే వెళ్ళండి, మిమ్మల్ని ఆశీర్వదించి బాధ్యత మాదని చెప్పి మాకు ఎదురొచ్చి చెప్తూ జరుగుతుంది. ఇవాళ ఈ పరిపాలనని అంతమందించాలని ఈ ప్రజలంతా కోరుకుంటున్నారు. వచ్చేసి అందరూ కూడా విజ్ఞతో ఒకసారి ఆలోచించి ఒక తప్ప చేసాం. మరి తన తండ్రి కొనసాగి చక్కనైన పరిపాలన అందించాడు, మరి తన బిడ్డగా మరి తిన కూడా ఒక ప్రభుత్వం అందిస్తాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున ఓటేయడం వాస్తవం. మరి ఇలా మరి మన లాభోద్యమం అన్నా కూడా మరి ఎరకొచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలందరూ కూడా మరి ఇటువంటి సైకోరెడ్డిని ఎదుర్కొని చాలా బాధపడుతున్నారు. ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరూ కూడా పార్టీలకి, కులాలకి, మతాలకి అందరికీ వ్యతిరేకంగా దీని యొక్క ఖండించి రానున్న రోజుల్లో మంచి జనసేన టీడీపీ ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోను, మరి అలాగే చంద్రబాబు ఆధ్వర్యంలో మంచి ప్రభుత్వం ఏర్పరిచి చక్కని పరిపాలన అందిస్తారని చెప్పి తెలియజేసుకోండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని తీసుకురండి, ఈ యొక్క గ్రామీణ ప్రాంతం నుంచి మీ ఓటేజ్ కల్పిస్తామని చెప్పి మహిళలు అదేవిధంగా వృద్ధులు కూడా మాకు చెప్తా ఉన్నారు. చాలా సంతోషం, ఆనందం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దిశమర్ గ్రామం నుంచి చెప్తా ఉన్నాం. మరి రూరల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా లాస్ట్లో ఏ విధంగా దెబ్బతున్నామో దానికి మరి ఈరోజు డబ్బులు రెండింతలుగా మరి మేము మరి మెజార్టీ సాధించబోతా ఉన్నాం. రూరల్లోనే కాకుండా టౌన్లో కూడా అన్ని విధాలుగా లెక్కేసుకుంటే సుమారు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వెళ్తే చాలు మేము 50,000 మెజార్టీకి గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు. ఈ విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉపేక్షించేది లేదు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకత్వాన్ని కానీ కేటరం కానీ మరి రానున్న రోజుల్లో 2024లో మరి ఇరు పార్టీల అధినాయకులు మరి ప్రభుత్వాన్ని స్థాపించబోతా ఉన్నారు. రాష్ట్రంలో సుభిక్షం నెలకొనబోతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కలిసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి ప్రజలంతా ఆశిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా మరి ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క పాదయాత్ర నిదర్శనం చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి చేస్తూ ఉంటారు. ఏమి చేయలేదు, ఆడబిడ్డలారా అంటారు, ఆడపడుసులు అంటారు. నీ చెల్లికి నీ తల్లికే న్యాయం చేయలేదు, నువ్వు దేశానికి ఏం న్యాయం చేస్తావు, రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తావు, రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తావు? మీకు ఒకటే చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు, మొన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీకు, తూర్పుని సూర్యుడు ఉదయంతో ఎంత నిజమో మీరు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం 2024 ఇంటికెళ్ళిపోవడం అంతే నిజం అని చెప్పి ఈ జనసైనికులకి, తెలుగుదేశం నాయకులందరికీ కూడా దిశమర గ్రామానికి వచ్చిన ఇచ్చేసిన అందరికీ పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై వార్షిక నిదర్శనంగా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ భీమవరం నియోజకవర్గంలో మరి పోటీ చేస్తే దాదాపు విజయం ఖాయం. మరి స్వచ్ఛందంగా ప్రజలు రోడ్డుపైకి వచ్చి మరి స్వచ్ఛందంగా అందరూ మద్దతు ఇవ్వటం ఈ గ్రామంలో అందరూ కూడా చూడటం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అలాగే జనసేన ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అమలులోకి రావడం ఖాయం. జనంలోకి జనసేన కార్యక్రమంలో ప్రజలు నిరాధనాలు పలుకుతున్నారని, రేపు 2024లో వచ్చి ప్రభుత్వం జనసేన టీడీపీ కలయికతో ఉమ్మడి ప్రభుత్వమే వచ్చి తీరుతుందని, అలాగే సైకోరెడ్డి పాలన అంతముంది ఖాయమని